ఈ రోజు నుంచి రాబోయే 40 రోజులు మనం ధ్యానించబోతున్న ఒక అద్భుతమైన వ్యక్తి దానియేలు. యోసేపునకు దానియేలునకు బహు దగ్గర సంబంధాలు ఉన్నాయి, బహు దగ్గర పోలికలు ఉన్నాయి. వీళ్ళిద్దరూ కూడా యవ్వన ప్రాయంలోనే, టీనేజ్లోనే అన్య దేశానికి కొనిపోబడ్డారు. యవ్వన ప్రాయంలోనే తమ కుటుంబమునకు దూరం చేయబడ్డారు. యవ్వన ప్రాయంలోనే పవిత్రంగా జీవించాలి, తమ శరీరము లోకమాలిన్యము పాపము అంటకుండా ప్రత్యేకంగా జీవించాలి అనే నిర్ణయము వాళ్ళు తీసుకోవటం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా యవ్వన ప్రాయంలోనే కలలు భావము చెప్పగలిగారు, రాజులను ప్రభావితం చేయగలిగారు, లేక రాజును రాజులను ప్రభావితం చేయగలిగారు. రాజ్యమునకి ఆశీర్వాదకరంగా, రాజ్యములకు ఆశీర్వాదకరంగా మారారు. దేవుణ్ణి బహుగా ప్రేమించారు, దేవునికి బహుగా భయపడ్డారు, దేవుని యొక్క నామాన్ని అన్య జనుల మధ్య అన్య దేశములలో బహుగా ఘనపరిచారు. దానియేలు గ్రంథము మనం ధ్యానించబోతున్నాం. ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే మొదటిగా దానియేలు గ్రంథాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. దానియేలు గ్రంథాన్ని మనం అర్థం చేసుకోకుండా ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడం సులభం కాదు. బహుశా అంచేత దేవుడు ఒకవేళ నన్ను ప్రేరేపించి దానియేలు గ్రంథాన్ని ధ్యానించడానికి పురికొల్పుతున్నాడేమో. పొందుకున్న కృప ఏమిటంటే, ఒక వ్యక్తి గురించి కానీ ఒక పుస్తకాన్ని కానీ ధ్యానిస్తున్నప్పుడు అణువణువున ఆ వ్యక్తి జీవితాన్ని, ఆ పుస్తకాన్ని గాలించి లోతైన ఆత్మీయ సత్యాలు తెలుసుకొని ఇంతకుముందు మన జీవితంలో ఎప్పుడూ ఎన్నడూ విన్నటువంటి విషయాలు, ఆత్మీయ సత్యాలు నేర్చుకొని మన జీవితాలు సరిచేసిన ప్రయత్నం చేస్తున్నాం. నెహెమ్యా గ్రంథం కావచ్చు, నెహెమ్యా జీవితం కావచ్చు, యోసేపు జీవితం కావచ్చు, పౌలు జీవితం కావచ్చు, ఆదివారం మనం ధ్యానిస్తున్నటువంటి సొలొమోను జీవితం కావచ్చు, ఎన్నెన్నో ఆత్మీయ పాఠాలు మనకు నేర్పించినాయి. నెహెమ్యా కావచ్చు, యోసేపు కావచ్చు, పౌలు జీవితం కావచ్చు, గడిచిన సంవత్సరాల్లో ఎన్నెన్నో ఆత్మీయ పాఠాలు మనకు నేర్పించినాయి. ఇప్పుడు దానియేలు జీవితం కూడా మనకు ఎన్నో విలువైన ఆత్మీయ పాఠాలు నేర్పించబోతుంది. దానియేలు 1:1 యూదారాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దానిని ముట్టడి వేయగా, ప్రభు యూదారాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవాలయమునకు తీసుకొని పోయి తన దేవాలయపు బొక్కసములో ఉంచెను. బైబుల్ని పై పైనే చదివే ప్రయత్నం చేస్తే పై పైనే అర్థము అర్థమవుతుంది, కానీ దాన్ని జాగ్రత్తగా ఒకవేళ మనం ధ్యానించినట్లయితే మనం చదివే ప్రతి వచనం వెనుక ఉన్న అద్భుతమైనటువంటి సత్యాలు మనం గ్రహించగలుగుతాం. ఈ 2 వచనాలు చదివినప్పుడు మనకు పెద్దగా అర్థం కాకపోవచ్చు, గ్రహించలేకపోవచ్చు, కానీ దీని వెనుక గొప్ప వేదనకరమైన, బాధకరమైన, దుఃఖకరమైన, విచారణకరమైనటువంటి సంఘటన జరిగింది. ఈ 2 వచనాలు మనకు ఏం తెలియజేస్తున్నాయంటే, బబులోను రాజు వచ్చి యెరూషలేమును ముట్టడి వేసి యెరూషలేము దేవాలయములో ఉన్నటువంటి పరిశుద్ధ దేవాలయము యొక్క ఉపకరణములన్నిటినీ కూడా అతడు దోచుకొని తీసుకొని వెళ్ళిపోయాడు అని మనం చూస్తున్నాం. ఇప్పుడు జాగ్రత్తగా అసలు జరిగిన సంఘటన ఏమిటి, ఆనాటి చరిత్ర ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు దానియేలు, శద్రకు, మెషకు, అభెద్నగో ఎందుకని వారు బబులోను దేశానికి కొనిపోబడ్డారు, చరిత్ర ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఇక్కడ మనం చూస్తుంది
రెండు విషయాలు. ఒకటి, యెరూషలేము మీదికి నెబుకద్నెజరు వచ్చి దానిని ముట్టడి వేయగా పట్టణము పట్టబడింది. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి పాఠము, పట్టణము పట్టబడింది. ఈరోజు యొక్క సందేశానికి పేరు పట్టణము పట్టబడింది. మొదటిగా పట్టణము, ఏ పట్టణము అది? యెరూషలేము పట్టణము. దయచేసి గమనించండి, సొలొమోను పరిపాలన చేసినప్పుడు ఆ పరిపాలన విధానంలో దారి తప్పాడు. ఇశ్రాయేలులకు రాజుగా దేవుడు సొలొమోనును సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దావీదు దేవుని చిత్త ప్రకారమే యెరూషలేములో సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలును పరిపాలన చేశాడు. దావీదు దేవుని చిత్త ప్రకారం పరిపాలన చేశాడు, కానీ దావీదు కుమారుడైన సొలొమోను పరిపాలన ప్రారంభించినటువంటి తొలి రోజుల్లో, తొలి సంవత్సరాల్లో బాగానే పరిపాలన చేశాడు. దేవాలయమును కట్టేంత వరకు, దేవాలయము పట్ల శ్రద్ధ వహించినంత వరకు, దేవుని వాక్యము పట్ల శ్రద్ధ కలిగి ఉన్నంత వరకు సొలొమోను యొక్క జీవితం బాగుంది, సొలొమోను యొక్క పరిపాలన బాగుంది. కానీ ఎప్పుడైతే దేవాలయము కట్టడం ముగిసిందో, ఎప్పుడైతే తనకివ్వబడినటువంటి దేవుని బాధ్యత కడముట్టించబడిందో, సొలొమోను యొక్క జీవితంలో మార్పు వచ్చింది. దేవాలయము మన శరీరమునకు సాదృశ్యం. ఆనాడు దేవాలయము 7 సంవత్సరములు సుదీర్ఘముగా కట్టబడింది. అది కట్టి పూర్తి చేసేంత వరకు సొలొమోను మౌనంగా ఉండలేదు. సహోదరులు సహోదరులు జాగ్రత్తగా గమనించండి, ఈ దేవాలయము తల్లి మనకు జన్మనిచ్చినప్పుడు ఈ లోకంలో అవతరించింది. ఇది మరలా మట్టిలోనికి చేరేంత వరకు ఈ దేవాలయము నిర్మించబడుతూనే ఉండాలి. ఈ దేవాలయములో క్రీస్తు ఆరాధించబడుతూనే ఉండాలి. ఈ దేవాలయము క్రీస్తు రూపమునకు వచ్చేంత వరకు ఇది ఎప్పటికప్పుడు నిర్మించబడుతూనే ఉండాలి. కాబట్టి దీనికి ప్రారంభమైతే ఉంది, కానీ ముగింపు క్రీస్తు స్వరూపమును ఈ లోకానికి చూపించేంత వరకు నిర్మించబడుతూనే ఉండాలి. క్రీస్తు స్వరూపాన్ని ఎంత చూపిస్తే సరిపోతుంది? క్రీస్తు ఎంత అద్భుతమైన దేవుడు, ఆయన యొక్క గుణలక్షణములు, ఆయనకున్నటువంటి అద్భుతమైనటువంటి ఆత్మీయ లక్షణాలు ఎన్ని చూపిస్తే సరిపోతుంది? అనగా ఈ లోకయాత్ర ముగించేంత వరకు క్రీస్తును మనం క్రియల్లో కనపరుస్తూనే ఉండాలి, మన జీవితంలో చూపిస్తూనే ఉండాలి, దానికి మనం ప్రయాసపడుతూనే ఉండాలి. దానికి ముగింపు లేదు. అనగా ఈ దేహములో దేవుణ్ణి ఆరాధిస్తూ జీవితము ద్వారా క్రీస్తును కనపరిచే ఈ ప్రక్రియ ప్రారంభించబడింది, కానీ మనం మరణించేంత వరకు అది కొనసాగుతూనే ఉండాలి. దీనిని నిర్లక్ష్యము చేసినట్లయితే, దీనిని పట్టించుకోవడం మానేసినట్లయితే మన జీవితం దారి తప్పుతుంది. దయచేసి గమనించండి, సొలొమోను దేవాలయమును కట్టి పూర్తి చేశాడు. ఆ తర్వాత తన జీవితము అనే దేవాలయాన్ని నిర్లక్ష్యం చేశాడు. బంగారముతో దేవాలయాన్ని నిర్మించాడు, కానీ బంగారం లాంటి జీవితాన్ని నిర్మించుకునే విషయంలో నిర్లక్ష్యం చూపించాడు. ఫలితం ఏమిటి? దారి తప్పాడు. ఫలితము ఏమిటి? దేవుడు వద్దు అన్నదాన్ని చేయటం మొదలుపెట్టాడు. దేవునికి వ్యతిరేకంగా జీవించటం మొదలుపెట్టాడు. తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించటం మొదలుపెట్టాడు. దేవుడు వార్నింగ్ ఇచ్చినప్పటికీ, హెచ్చరిక చేసినప్పటికీ సొలొమోను ఏమాత్రము దేవుని యొక్క హెచ్చరికలను పట్టించుకోలేదు. తత్ఫలితంగా దేవుడు ఏం చేశాడు? సొలొమోను చేతిలో నుంచి సొలొమోనుకిచ్చిన సింహాసనాన్ని, రాజ్యాన్ని తీసేసుకున్నాడు. సొలొమోను యొక్క జీవిత విధానము దేవునికి వ్యతిరేకంగా ఉండడాన్ని బట్టి ఆ రాజ్యము మొక్కలైపోయింది, ముక్కలు చెక్కలైపోయింది. ఇశ్రాయేలు దేశము రెండుగా విడిపోవలసి వచ్చిన కారణం తెలుసా? సొలొమోను యొక్క జీవితము దేవునికి అంగీకారంగా లేకపోవడాన్ని బట్టే. సొలొమోను యొక్క జీవితము సరిగా లేకపోవడం వల్ల దావీదు పరిపాలన చేసినటువంటి ఇశ్రాయేలు దేశము 2 ముక్కలైపోయింది. ఒకటి ఇశ్రాయేలు దేశముగా, మరొకటి యూదా దేశముగా 2 ముక్కలుగా మారిపోయింది. దయచేసి వినండి, ఇశ్రాయేల్ దేశమునకు సమరయ క్యాపిటల్ సిటీగా, యూదా దేశమునకు యెరూషలేము
ముఖ్య పట్టణముగా, క్యాపిటల్ సిటీగా, ఆ తరువాత ఈ రెండు పట్టణాలు ముఖ్య పట్టణాలుగా అవతరించినాయి. యునైటెడ్ కింగ్డమ్గా ఉన్నప్పుడు, అనగా ఇస్రాయేలు యూదా కలిసి ఉన్నప్పుడు, ఇస్రాయేల్ దేశమునకు యెరూషలేమే ముఖ్య పట్టణముగా ఉంది, క్యాపిటల్ సిటీగా ఉంది. సొలొమోను యొక్క జీవితము దేవునికి వ్యతిరేకంగా తయారైనప్పుడు దేశము ముక్కలైపోయింది. నిజమే, మన జీవితము దేవునికి వ్యతిరేకంగా తయారైతే మన జీవితం ముక్కలైపోతుంది. ఒక భర్త కావచ్చు, ఒక భార్య కావచ్చు, భర్త దేవునికి వ్యతిరేకంగా జీవించినా, భార్య వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా జీవించినా కుటుంబము ముక్కలైపోతుంది. యవ్వన తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీ యవ్వన ప్రాయాన్ని మీకు ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు త్రోవలో, తప్పుడు అలవాటులలో, తప్పుడు మార్గాల్లో ఈడ్చుకొని పోతే మీ జీవితం ముక్కలైపోతుంది. ఒక పాత్ర అందంగా ఉంటుంది, అది పాత్రగా ఉన్నంత వరకు, అది నేలన జారి పడిందంటే ముక్కలైపోతుంది, అది కనీసం ఆకారం కూడా నోచుకోకుండా పోతుంది. మన జీవితాలు క్రీస్తు చేతిలో ఉన్నంత వరకు ఈ జీవితపు పాత్రలు చక్కగా ఉంటాయి, వాడబడతాయి. ఆ దేవుని చేతిలో నుంచి మన జీవితము అనే పాత్ర నేలన పడిందంటే మన బ్రతుకులు ముక్కలైపోతాయి, ముక్కలు చెక్కలైపోతాయి, ఉపయోగం లేకుండాను, రూపం లేకుండాను, ఆకారం లేకుండాను మారిపోతాయి. సొలొమోను జీవితము అదే అయింది. దేవునికి వ్యతిరేకంగా జీవించడాన్ని బట్టి దేవుని చేతిలో నుంచి జారి కింద పడ్డాడు. అతని యొక్క ప్రవర్తనను బట్టి దేశము ముక్కలైపోయింది. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి భాగము జాగ్రత్తగా వినండి. యెరూషలేము పట్టబడింది, పట్టణము పట్టబడింది. ఏ పట్టణము? దేవుడు బహుగా ప్రేమించిన పట్టణము. ఏ పట్టణము? సియోనుపురముగా పిలువబడిన పట్టణము. సియోనుపురము గురించి బైబిల్లో ఏమని రాయబడిందో తెలుసా? 87వ కీర్తన పట్టణము మొదటి భాగము పట్టణము, రెండవ భాగము పట్టబడినది. మొదటి భాగాన్ని మనం ధ్యానిస్తున్నాం. పట్టణము 87వ కీర్తన, యెరూషలేము పట్టణము గురించి చూద్దాం. అది దేవుని పట్టణము, దేవుడు ప్రేమించే పట్టణము, దావీదు పరిపాలన చేసిన పట్టణము, దేవుడు ఏర్పరచుకున్న పట్టణము, సియోనుపురము. 87వ కీర్తన, ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడినది. ఆయన పట్టణపు, అది ఆయన పట్టణము. దేవునికంటూ ఒక పట్టణముంది, దేవుడు ప్రేమించిన పట్టణముంది. ఏమిటి ఆ పట్టణము? యెరూషలేము పట్టణము. అది దేవుని పట్టణము, అక్కడ దేవుని ప్రజలు నివసిస్తున్నారు, దేవుని యొక్క చిత్తము నెరవేర్చవలసిన పట్టణము. చూడండి ఆ పట్టణం గురించి, ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. యెరూషలేము గుమ్మములే దేవునికి బహు ఇష్టము. దేవుని పట్టణమా? ఏ పట్టణము? యెరూషలేము దేవుని పట్టణము. దేవుని పట్టణమా? మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందురు. రహబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియచెప్పుచున్నాను. ఫిలిస్తీయ తూరు కూషులను చూడుము, వీరు అచ్చట జన్మించితరని యందురు. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరిచిననియు సియోను గూర్చి చెప్పుకుందురు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించున్నప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చెను. పాటలు పాడుచు వాద్యములను వాయించుచు మా ఊటలన్నీ నీయందే ఉన్నవని వారు అందురు. ఇది దేవుని పట్టణము, దేవుడు ప్రేమించు పట్టణము. సియోను పట్టణము లేక సియోను పురము. సియోను అనే మాటకు అర్థం తెలుసా? ప్రాకారములు కలిగిన పట్టణము. శత్రు ఏమాత్రము ప్రవేశింపకుండునట్లు బహు బలమైనటువంటి ప్రాకారము కలిగినటువంటి పట్టణము. కానీ అటువంటి పట్టణమునకు దుర్గతి పట్టింది, అటువంటి పట్టణమునకు దుస్థితి వచ్చింది, అటువంటి పట్టణము పట్టబడింది. కారణం ఏమిటో తర్వాత నేను చెప్పబోతున్నాను. పట్టణము యూదా దేశమునకు ముఖ్య పట్టణము,
ఇస్రాయేల్ దేశమునకు 10 గోత్రములు, 10 గోత్రములు కలిసి ఇస్రాయేలు దేశము, యూదా బెన్యామీను కలిపి యూదా దేశము. గమనించండి, సొలొమోను కలిగి ఉన్నటువంటి తప్పుడు జీవిత విధానాన్ని బట్టి తాను దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ పరిపాలన చేసిన దానిని బట్టి రాజ్యము 2 ముక్కలుగా విడిపోయింది. అలా విడిపోయినప్పుడు యాకోబు కుమారులు 12 మంది, 12 గోత్రాలు, 10 గోత్రాలు ఇస్రాయేలుగా, యూదా బెన్యామీను గోత్రము విడిపోయింది. ఇస్రాయేలు దేశమునకు సమరయ ముఖ్య పట్టణముగా, యూదా బెన్యామీను అనే ఈ రాజ్యమునకు, యూదా రాజ్యమునకు యెరూషలేము ముఖ్య పట్టణముగా అవతరించింది. ఇప్పుడు యూదా పట్టబడింది, ముఖ్య పట్టణమైనటువంటి యెరూషలేము పట్టబడింది. ఎందుకు పట్టబడిందో చెప్పబోయే ముందు పట్టణం గురించి మీకు వివరించాను, అది ఎంత శ్రేష్టమైన పట్టణమో. ఇప్పుడు పట్టబడిన స్థితి ఏమిటో పట్టుకున్న వారెవరో మీతో పంచుకోబోతున్నా. పట్టణము పట్టబడింది, పట్టుకున్న వారెవరయ్యా అంటే బబులోను దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నెబుకద్నెజరు. అన్య జనానికి, అన్య రాజు చేతికి దేవుని ప్రజలు, దేవుడు ప్రేమించిన పట్టణము, దేవుణ్ణి ఆరాధించేటటువంటి జనులు బానిసలుగా పట్టబడ్డారు. పట్టబడుట అనగా నీవు కలిగి ఉన్నటువంటి స్వాతంత్ర్యమును పోగొట్టుకోవడం. పట్టబడుట అనగా నీవు కలిగి ఉన్నటువంటి శాంతిని, సమాధానాన్ని పోగొట్టుకోవడం. పట్టబడుట అనగా నీవు కలిగి ఉన్నటువంటి ఆశీర్వాదము, సమృద్ధిని పోగొట్టుకోవడం. పట్టబడుట అనగా నీవు కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను శత్రువుకు దారదత్తము చేయటము, అప్పగించటము. అంతేగా, ఎవరైనా పట్టబడితే తన దగ్గర ఉన్న విలువైన వాటన్నిటినీ కూడా పోగొట్టుకుంటాను. ఒకడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగిపోవచ్చు. ఎవరి చేతిలో పట్టబడ్డాడు? దొంగల చేతిలో పట్టబడ్డాడు. అలా దొంగల చేతిలో పట్టబడినటువంటి ఆ వ్యక్తి ఏం పోగొట్టుకున్నాడు? తాను కలిగి ఉన్న విలువైన వాటన్నిటినీ పోగొట్టుకున్నాడు. ఆఖరికి వస్త్రహీనుడై, గాయముల చేత, కొన ఊపిరి చేత పడవేయబడ్డాడు. ఆ దొంగలు వచ్చి వాణిని పూర్తిగా దోచుకున్నాను. పట్టబడము అంటే దోచుకొనబడము, పట్టబడము అంటే ఉన్నవన్నిటిని పోగొట్టుకోవడము, పట్టబడము అంటే బానిసగా జీవించటము, పట్టబడడం అంటే సుఖ సంతోషములు, శాంతి సమాధానములు పోగొట్టుకొని అనాథలుగాను, దిక్కుమాలిన వారిగాను జీవించటం. దయచేసి వినాలి, ఏ పట్టణము పట్టబడింది? యెరూషలేము పట్టణము. ఆ పట్టణము ఏ పట్టణము? దేవుని పట్టణము, దేవుడు ప్రేమించిన పట్టణము, దావీదు పరిపాలన చేయటానికి కేంద్రముగా ఎంచుకున్న పట్టణము, సొలొమోను దేవాలయమును నిర్మించిన పట్టణము, అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలి ఇవ్వడానికి కత్తి ఎత్తిన పట్టణము, దేవుడు తన ప్రియ కుమారుడని యేసుక్రీస్తును వధకు తేబడిన గొర్రె పిల్లవలె వధించటానికి దేవుడే ఏర్పరచుకున్న పట్టణము, పట్టబడినది. ఎంత దారుణము! అన్యులు వచ్చి ఈ పట్టణాన్ని పట్టుకున్నారు, అన్యులు వచ్చి ఈ పట్టణాన్ని దోచుకున్నారు, అన్యులు వచ్చి దేవుని బిడ్డలను, లేక దేవుని పేరు చెప్పబడుతున్న బిడ్డలను, యూదా రాజ్యములో ఉన్న దేవుని వారందరినీ కూడా బానిసలుగా చేసి వారిని ఈడ్చుకుపోయారు. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఇలా జరగాల్సి వచ్చింది? దేవుడు బహుగా ప్రేమించే పట్టణానికి ఎందుకు ఈ గతి పట్టింది? దేవుడు బహుగా ప్రేమించే దేవుని ప్రజలకు ఎందుకు ఈ బానిసత్వము? ఎందుకు శత్రువులు వచ్చి వారిని అందరినీ కూడా బానిసలుగా బంధించి వారిని ఈడ్చుకొని పోయారు? ఎందుకని యెరూషలేము పట్టణము ముట్టడి వేయబడి పట్టబడి ఆఖరికి దేవుని మందిరములో ఉన్నటువంటి పవిత్రమైన ఉపకరణములు, కుడివైపున 5 దీపస్తంభములు, ఎడం వైపున 5 దీపస్తంభములు పట్టబడినవి, మందసము పట్టబడినది, దేవుని మందిరములో ఉన్న పవిత్రమైన పాత్రలన్నీ కూడా పట్టబడినవి,
పట్టబడడమే కాకుండా శత్రువులు వాటిని తీసుకుని వెళ్ళి వారి దేవతల యొక్క మందిరాల్లో వాటిని ఉంచటం జరిగింది. ఎందుకని ఇంత భయంకరమైనటువంటి స్థితిని యెరూషలేము మీదకు యూదా మీదకు వచ్చి పడింది. అలా వచ్చినప్పుడు దేవుడు ఎందుకని మౌనంగా ఉండవలసి వచ్చింది? యెరూషలేమును కాపాడు, ఇశ్రాయేలులను కాపాడు దేవుడు ఎందుకు మౌనంగా ఉండవలసి వచ్చింది? నిన్ను కాపాడు, యెహోవా కునుకడు, నిద్రపోడు అని చెప్పిన దేవుడు ఎందుకని చేతులు కట్టుకొని మౌనంగా ఉండవలసి వచ్చింది? దయచేసి వినండి. ఈ యూదారాజు అయినటువంటి యెహోయాకీము కావచ్చు, అక్కడున్న ప్రజలు కావచ్చు, అక్కడున్నటువంటి దేవుణ్ణి ఆరాధించవలసిన వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. దేవుడంటే లెక్క లేకుండా, దేవుడంటే భయము లేకుండా, దేవుని మాటలంటే ఏమాత్రము వారి జీవితంలో చోటు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవించడం మొదలుపెట్టారు. దయచేసి గమనించాలి, మొదటిగా పట్టణాన్ని చూశాం, రెండోదిగా ఆ పట్టణము పట్టబడ్డం చూశాం. అలా పట్టబడ్డానికి ఇప్పుడు కారణం ఏమిటో చూస్తున్నాం. ఏమిటి ఆ కారణము? యూదా ప్రజలు దేవుణ్ణి అనగా జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించవలసిన, సేవించవలసిన, ఆయనందు భయభక్తులు కలిగి జీవించవలసిన, ఆయన కొరకు రోషము కలిగి బ్రతకవలసిన యూదా ప్రజలు ఇష్టం వచ్చినట్టుగా జీవించడం మొదలుపెట్టారు. దేవుడంటే, దేవుని మాట అంటే లెక్క లేకుండా జీవించడం మొదలుపెట్టారు. సహోదరులు సహోదరులు దయచేసి గమనించండి, మనం మన ఇష్టానుసారంగా జీవించి బ్రతికి వేయొచ్చు. మనం మన ఇష్టానుసారమైన పాపిష్టి మార్గాల్లో వెళ్ళి ఏమీ కాకుండా దర్జాగా జీవించవచ్చు. ఏ పాపిష్టి పని చేసినా, ఎటువంటి నీచమైన కార్యములు చేసినా, ఎంతగా ఈ శరీరాన్ని అపవిత్రపరుచుకున్నా ఏమీ కాదులే అని అనుకుంటున్నారా? జాగ్రత్త. ఆలోచనే ఆ రోజు యూదులను, లేదా యూదా జనాంగము, యూదా ప్రజలను నాశనం చేసింది. దేవుడు కనికరము గలవాడు కదా, దేవుడు ప్రేమ స్వరూపి కదా, దేవుడు దీర్ఘశాంతము కలవాడు కదా. ఎన్ని పిచ్చి చేష్టలు చేసినా, ఎన్ని నీచమైన కార్యాలు చేసినా చూసి చూడనట్టుగా వదిలేస్తాళ్లే అనేటటువంటి పనికి మాలిన తలంపుతో వారు వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు చూస్తూ చూస్తూ మౌనంగా ఉండలేకపోయాడు. అలా మౌనంగా ఉండలేకపోయిన దేవుడు ఏం చేశాడు? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైనటువంటి గ్రంథాన్ని, అద్భుతమైనటువంటి వర్తమానముతో, హెచ్చరికతో మమ్మలను సరిచేసేటటువంటి వర్తమానం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఎవరెవరైతే తమ తప్పును ఒప్పుకొని, పాపములను ఒప్పుకొని, క్షమాపణ కోరుకొని నీ కనికరము కొరకు వేడుకున్నారో అటు వారిని కనికరించునాయన, మమ్మును దర్శించునాయన. ఇక నుంచి నీ బిడ్డలుగా, నీకిష్టులుగా, నీ చిత్తమును ఎరిగి జీవించు వారిగా మమ్మను ముద్రించమని యేసు పరిశుద్ధ నామం పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆ రోజు నన్ను బ్రతికించింది కల్వరి స్వరమే. ప్రభు నామమున మీ అందరికి శుభం. నా పేరు సరోజ, కరీంనగర్ జిల్లాకు చెందిందండి. గ్రామం గంగిపల్లి. హైదరాబాద్కు వచ్చి గత 18 సంవత్సరాలు అవుతుంది. నా భర్త వదిలేశాడు, కొంతకాలానికి పిల్లలు వదిలేశారు. ఏ ప్రేమ లేక, ఏ ఆధారం లేక, ఎవరి కోసం బ్రతకాలి అని. మరలించాలనుకున్నాను, నిద్ర మాత్రలు వేసుకున్నాను. ఎందుకో టీవీ ఆన్ చేశాను. ఆన్ చేసిన వెంటనే టీవీలో నుండి కల్వరి స్వరం వస్తుంది. కల్వరి స్వరము నీ కొరకే. ఉన్నారా ఈరోజు దిక్కుమాలిన జీవితం జీవిస్తున్న వారు? ఉన్న సమస్య తీరుతుందని నమ్మకం లేదు,
తీర్చేవాడు ఉన్నాడనేటటువంటి విశ్వాసము నీకు కుదరటం లేదు. అటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే ఈరోజు ఒక సత్యాన్ని మీతో పంచుకోవాలి అని ఆశిస్తూ ఉన్నాను. నీ సమస్య ఎంత గొప్పదైనా, నీ సమస్య ఎంత తీవ్రమైనదైనా, ఆ సమస్యకు కావలసిన పరిష్కారము ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయనే నేను ప్రకటించే ప్రభువైన యేసుక్రీస్తు. కల్వరి స్వరంలో నుండి సూటిగా సతీసాయి గారు నాతోనే మాట్లాడుతున్నారు. ఆ మాటలే నన్ను ఆదరించినాయి, ఆ మాటలే నన్ను ఓదార్చినాయి, ఆ మాటలే నన్ను బలపరిచినాయి. నాలో కల్వరి టెంపుల్కు రావాలని ఆశ కలిగించి నేను కల్వరి టెంపుల్కు వచ్చాను. నా పాత రోత జీవితాన్ని సమాధి చేశాను. ఆ రోజు నుండి దేవుడు నాకు సంతోషాన్ని ఇచ్చాడు. నా బిడ్డలు, నా బంధువులు, దూరమైన వారు నాకు దగ్గరయ్యారు. అనారోగ్యంతో పడి ఉన్న నన్ను దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఆ రోజు నేను కల్వరి స్వరం వినకపోయినట్లయితే మరణించేదాన్ని, తిన్నగా నరకానికి వెళ్ళేదాన్ని. ఈ రోజు నేను బ్రతికున్నానంటే దానికి కారణం కల్వరి స్వరం. నన్ను బ్రతికించిన కల్వరి స్వరము నేను బ్రతికించాలని నాకెంతో తపన, ఎంతో ఆశ. కానీ చిన్న ఉద్యోగం, చాలే చాలని జీతం, ఇల్లు గడవడమే చాలా కష్టం. అందుకే నేను ఒక తీర్మానం తీసుకున్నాను. ఏంటి ఆ తీర్మానం అంటే, మా ఇంటి నుండి కల్వరి టెంపుల్కు 16 కిలోమీటర్లు. ఆ 16 కిలోమీటర్లు నడిచి వెళ్తే ఆ ఛార్జీలు మిగిలించుకొని స్పాన్సర్ చేయొచ్చని ఆలోచించుకొని అప్పటి నుండి మా ఇంటి నుండి కల్వరి టెంపుల్కు నడిచి రావటం మొదలుపెట్టాను. ఆ విధంగా ప్రతిరోజు ప్రతి ఆదివారము 16 కిలోమీటర్లు కల్వరి టెంపుల్కు నడిచి వచ్చేదాన్ని. అలా 3 సంవత్సరాలు నడిచి వచ్చాను. ఆ మిగిలించిన డబ్బులతోనే 4 ప్రోగ్రాములు స్పాన్సర్ చేశాను. కల్వరి స్వరం ద్వారా బ్రతికించిన, నిలబెట్టిన దేవునికి, కల్వరి స్వరం ద్వారా వాక్యాన్ని అందించిన సతీసయ్య గారికి నా నిండు కృతజ్ఞతలు.